హలో అండ్ వెల్కమ్ టు ఎంవిఎల్ క్రియేషన్స్. ఇవాళ మనం కూర పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము. వీటికి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, జీలకర్ర 4 టేబుల్ స్పూన్స్, ధనియాలు 4 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి 8 నుంచి 10, తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, కరివేపాకు 8 నుంచి 10 రెమ్మలు, వెల్లుల్లి 6 నుంచి 8. ముందుగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లో వీటిని నూనె వేయకుండా అన్నీ విడివిడిగా వేయించుకోవాలి. విడివిడిగా వేయించుకున్న తర్వాత మనకు ఇంగ్రీడియంట్స్ ఇలా రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని బాగా చల్లబడిన తర్వాత మనం మిక్సీలో పొడి చేసుకోవాలి. బాగా చల్లబడనివ్వకపోతే మనకు జార్కి పొడి మొత్తం అంటుకుపోతుంది, అందుకని బాగా చల్లబడనిచ్చాక మనం పౌడర్ చేసుకోవాలి. అంతే, మనకు కూర పొడి రెడీ. మన ఆఫీస్ వెళ్ళే వాళ్లకు, లేకపోతే ఎప్పుడైనా బయటకి వెళ్ళాలి, మనం ఇంట్లో వంట చేసి వెళ్ళాలి అన్నప్పుడు ఈ కూర పొడి బాగా మనకు ఈజీగా ఉంటుందండి. వీటిని బెండకాయలు, దొండకాయలు, వంకాయ, ఇలా మనం ఏ కూరని వేపుడులాగా చేయాలి అన్నా ఈ కూర పొడి వాడి మనం వేపుళ్ళు తయారు చేసుకోవచ్చు. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఎంవిఎల్ క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ట్రెడిషనల్ వంటలు, బ్యూటీ టిప్స్, హెయిర్ టిప్స్, హెన్నా, వీటన్నిటిని మిస్ అవ్వకుండా ఉండండి. థ్యాంక్ యూ.